Welcome to Sakshi Business. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంశం తెరపైకి వచ్చింది ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పాత పెన్షన్ విధానం కాకుండా ఇతర మార్గాలను అన్వేషించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా అమల్లో ఉన్న ఎన్పీసీఎస్ పథకం కింద ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి వేతనంలో నలభై నుంచి నలభై ఐదు శాతం పెన్షన్ గా అందుకునేలా మార్పు చేపట్టే అవకాశం ఉందని సమాచారం కొత్త పెన్షన్ విధానం అమలులో సాధ్య సాధ్యాలు కేంద్ర రాష్ట్రాలపై రుణ భారం వంటి ఇతర అంశాలపై రివ్యూ జరిపేలా ఏప్రిల్ నెలలో కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది తాజాగా ఆ కమిటీ సభ్యులు కేంద్రానికి ఓ రిపోర్టును అందించారు దాని ఆధారంగా ఎన్పిఎస్ చందాదారులు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఆఖరి నెల జీతంలో నలభై నుంచి నలభై ఐదు శాతం పెన్షన్గా వచ్చేలా హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ప్రస్తుతం అందుబాటులోకి ఉన్న ఎన్పిఎస్లో లో ఉద్యోగి తన వాటాగా పది శాతం చెల్లించాలి ప్రభుత్వం వాటగా పద్నాలుగు శాతం చెల్లిస్తుంది ఈ మొత్తాన్ని డెట్ ప్రభుత్వ సెక్యూరిటీలో పొదుపు చేస్తారు అయితే ఎన్పిఎస్ కింద పెన్షన్ మొత్తానికి ఎలాంటి హామీ ఉండదు